ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 23వ బుధవారము. క్రీస్తుతో పాటు మీరు మరణింపవలెను, మీరు ప్రాపంచిక మోహములను తుదముట్టించవలెను. మొదటి పట్టణము పునీత చిన్నప్ప గారు కొలసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. మొదటి పట్టణము పునీత చిన్నప్ప గారు కొలసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి, కనుక పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షించుడు. అచట దేవుని కుడి ప్రక్కన క్రీస్తు తన సింహాసనమును పైన అధిష్ఠించి ఉండును. మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద కాక అచట పరలోకమునందు గల వస్తువులపైన లగ్నము చేయుడు. ఏలన మీరు మరణించితిరి, మీ జీవితము క్రీస్తుతో పాటు దేవుని యందు గుప్తమై ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు కనబడుదురు. జారత్వము, అపవిత్రత, మోహము, దురాశ, ధనాపేక్ష వంటి ప్రాపంచిక మోహములను మీరు తుదముట్టించవలేను. ధనాపేక్ష విగ్రహారాధన మారు రూపం. ఇటువంటి వాణి వలన అవిధేయులపై దేవుని ఆగ్రహము వచ్చును. ఒకప్పుడు మీ జీవితములు మీ కోరికలతో జీవించి ఉన్నప్పుడు మీరు ఇటువంటి మనుష్యులతో నడుచుకొనిడివారు. కానీ ఇప్పుడు మీరు కోపము, మోహము, ఈర్ష అనువాణి నుండి విముక్తులు కావలెను. మీరు ఎప్పుడును దుర్భాషలాడరాదు, అవమానించడి మాటలను, నిందించడి మాటలను పలుకరాదు, అబద్ధములు ఆడరాదు. ఏలన మీ పాత మనస్సును దాని అలవాట్లతో పాటు త్యజించి కొత్త మనస్సును ధరించితిరి కదా. తనను గూర్చి మీరు సంపూర్ణముగా తెలుసుకొనుటకై మానవుని సృష్టికర్త దేవుడు తన ప్రతిబింబముగా తీర్చిదిద్దుచున్న నూతన మానవుడు ఇతడు. అందుచేత యూదులని, యూదులేతులని, సున్నతి చేయబడిన వారని, చేయబడని వారని, అటవికులని, అనాగరికులని, సేవకులని, స్వతంత్రులని ఎవరునూ లేరు. క్రీస్తే సర్వస్వము, అందరి యందు క్రీస్తు ఉన్నాడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు తాను కలిగించిన ప్రాణికోటినంతటిని నెనరుతో చూచును. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 6వ అధ్యాయము 20వ వచనము నుండి 26వ వచనము వరకు. యేసు శిష్యులను చూచి ఇట్లు ఉపదేశింప ఆరంభించెను. పేదలకు మీరు ధన్యులు, దేవరాజ్యము మీది. ఇప్పుడు ఆకలిగొనియున్న మీరు ధన్యులు, మీరు సంతృప్తి పరపబడుదురు. ఇప్పుడు శోకించు మీరు ధన్యులు, మీరు ఆనందింతురు. మనుషు కుమారుని నిమిత్తము మనుషులు మిమ్ము ద్వేషించి, వెలివేసి, నిందించి మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమున మీరు ఆనందపడుడు, మహానందపడుడు. ఏలయనా పరలోకమున మీ బహుమానము గొప్పది. వారి పితరులు ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. అయ్యో ధనికులారా, మీరు మీ సుఖమును అనుభవించియున్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వారలారా, మీరు ఆకలితో అలమటింతురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా, మీరు దుఃఖించి ఏడ్చెదరు. ప్రజలెల్లరూ మిమ్ము ప్రశంసించినప్పుడు మీకు అనర్థము. వీరి పితరులు కపట ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.